అసలు నిన్న మొన్న టీవీలలో చూస్తే వినాయకుడు కనబడకుండా చేసేసారు టీవీలలో. దేవుడిని ఎక్కడ గాయం చేసేసారు వీళ్ళు? అంటే మీ ముఖాలే చూడాలా ఈ నవరాత్రి అని రోజులు కూడా? ఈ నవరాత్రి ఉత్సవాల్లో దేవుని ముఖం టీవీలలో చూడద్దా? అసలు రోజు కరతపాతి వినాయక మండపానికి భక్తులు దర్శనానికి వస్తుంటే టీవీలలో ప్రసారాలు వచ్చేటి బంద్ అయిపోయినాయి టీవీలలో. ఏం జరుగుతున్నది? ఏం రాజకీయం ఇదంతా? మీది పనికిమాల రాజకీయం ఎందుకు చేసుకుంటున్నారు ఇదంతా? ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది? కొంపల్లి మునిగిపోయేది ఉన్నది. ఇప్పుడు పోలీస్ అంతా వాళ్ళు పాపము రాత్రి పగలు ఏ గవర్నమెంట్ ఉండండి, ఏ మా గవర్నమెంట్ ఉన్నది, ఏ గవర్నమెంట్ ఉన్నా ఈ అసలు ఈ 15-25 రోజులు పోలీసు వాళ్లకు నిద్రలు ఉండవు, భార్య పిల్లలు ఉండరు వాళ్ళకు. మండపాల దగ్గర ఎలాంటి చిన్న సంఘటన జరిగినా ఏదన్నా జరగడానికి జరిగితే బర్నింగ్ అయిపోతుంది, కాలిపోతుంది. అసలు పోలీసు వాళ్ళు ఇది చూడాలా? మీ పంచాయతీలు చూడాలా? ఇంత కూడా మీకు బుర్ర పని చేస్తా లేదా హరీష్ రావు? నీకు ఎవరనేది తర్వాత, కారణం ఎవరనంటే రోడ్ల మీదకి ఎవరికి వచ్చారు? కేసీఆర్ ఫ్యామిలీ వచ్చింది కదా. కేసీఆర్ ఫ్యామిలీ ఆ రోడ్ల పొట్టి దుంకులాటలేంది, ఆ ఇండ్ల పొట్టి పంచాయతీలేంది. ఇప్పుడు ఇప్పుడు ఏమవసరము ఆ ప్రాంతీయవాదం? ఏమవసరం ఇప్పుడు? రెండు రాష్ట్రాలు అయిపోయింది కదా, అయిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. మీరే 10 ఏళ్ళు అనుభవిస్తుంది రాష్ట్రం వచ్చిన తర్వాత, 10 ఏళ్ళు అనుభవిస్తుంది మీరే. ఆంధ్రవాళ్ళు ఎమ్మెల్యేలు అందరూ మీరే తీసుకుంటుర్రి, టికెట్లు ఇచ్చింది మీరేనా? అరే ఇది బాగానే ఉంది, జగన్ దగ్గర పోతారు చేపల పులుసు రొయ్యల పులుసు రోజా ఆమె. అరే రొయ్యల పులుసు ఏదో పులుసు పై, అరే ఏంద్రా నాయన మీదంతా ఈ పంచాయతీ ఏంది? మీది పవర్ పోయేసరికి ఏం అర్థమైతే లేదా? పొలిటికల్ పవర్ పోయేసరికి వీళ్ళకి నిద్ర పడతలేదు. అరే మా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఏం టెన్షన్ ఉంటుంది? ఈ 15 రోజులు లాండ్ ఆర్డర్ ప్రజలకు ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు ముగించాలి. ఇన్ఛార్జ్ మినిస్టర్గా బాబా పొన్నప్రభాకి ఏం డ్యూటీ ఉంటుంది? ఈయనకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఈయన. ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టరు పొన్నప్రభాకర్ గారు ఈ వినాయకుల కాడ శాంతి ప్రజలు కాపాడాలా? మీ పంచాయతీలు చూసుకుంటే మిమ్మల్ని చూడాలా? ఈ కామన్ సెన్స్ కూడా లేదా మీకు? అంటే ఒక బాధ్యత గల ఒక రాజకీయ పార్టీ బాధ్యతలను విస్మరించి బాధ్యతలను తుంగలదొక్కి మీరు వినాయకుల టెన్షన్ ఎంత ఉంటుందంటే, మేము ఫీల్డ్లో ఉంటాం మాకు తెలుసు. మీరేమో మీకేమో వినాయక మంటపాలు పెట్టారు మీరు టీఆర్ఎస్లు? మీరు ఆడ పోయి కూర్చునేది లేదు, సచ్చేది లేదు. ఎస్ ముఖ్యమంత్రికి ఫస్ట్ ప్రయారిటీ ఏముంటుంది? ల్యాండ్ ఆర్డర్. ల్యాండ్ ఆర్డర్ అంటే ఏంటిది?